సాహిత్యరాన్ని ఎంపిక చేసుకున్న పాట హ్యాపీ డేస్ నుంచి అరేరే 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 అరేరే. వనమాలి రచన, సంగీతం మిక్కీ మేయర్, గానం కార్తీక్ బృందం. శుభం. ప్రేమంటే ఇంతేనా కాదన్నా వింతేనా నా 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 మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా, ఇక సెకను కన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల, మది కోరుకున్న మధుబాల చాలి నీగోలా. చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే చెంత చేరి చిత్రమే చూస్తున్నా, చిటపట చినుకుల్లో తడిసిన మెరుపమ్మ, తెలుగింటిలోని తోరణమా, కనుగొంటి గుండె కలవరమా, అలవాటు లేని పరవశమా వరమా హైరమా. అరే రే అరే రే మనసే జారే, అరే రే అరే రే వరసే మారే, ఇది వరకెప్పుడు లేది ఇది నా మనసే కాదే, ఎవరే వన్నా వినదే తన దారేదో తనదే. ప్రేమాయి వింతనన్ని నీ వల్లనే.
సాయి చరణ్ బాగా పాడావు సా నిజ నిరస అన్నప్పుడు అది ఇంకా బాగా క్లారిటీగా వినిపించుంటే ఇంకా చాలా బాగుంటుంది. అది వాడు పాడింది కాదు, అది పక్కన వేరే కోరస్ లో వస్తుంది, అదే లెవెల్ లో ఉందన్నమాట ఒరిజినల్ లో. అందుకని వాడు రోహిత్ పాడాడు. సారీ సారీ. ఏ ఎందుకు సార్? గురువు సారీ చెప్పకూడదు ఎప్పుడు. గురువుకు సారోనే లేదు, అది కాంతే ఎప్పుడు సంతోషమే. సాయి చరణ్, ఈ పాటలో కాంబినేషన్ ఆఫ్ ప్లెయిన్ నోట్స్ అండ్ ఆల్సో గమకం, అది ఒకసారి పల్లవి జస్ట్ ఒకసారి పాడతావా? హరే రే హరే రే. అక్కడ గమకం, మనసే జారే, మళ్ళీ గమకం, హరే రే, తర్వాత పైకి నెక్స్ట్ లైన్. ఇది వరకెప్పుడు లేదే, ఇది నా మనసే, ప్లెయిన్ నోట్, అదే మళ్ళీ గమకం, ఎవరేమన్నా, మళ్ళీ ప్లెయిన్ నోట్, మళ్ళీ గమకం. థ్యాంక్ యూ సాయి. అది చాలా కష్టమైన విషయం, పైగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, అంటే ఆ వాయిస్ అంతా విప్పి ఆ పైని నోట్స్ అంది ఆ స్వరాలన్నీ నిలపడం, తర్వాత ప్లెయిన్ నోట్ పాడడం చాలా చాలా కష్టం. అది శృతిలో సరిగా స్థానంలో చేరడం. ఈ పాట చాలా మెలోడియస్ పాట. ఆ కష్టం అంటే ప్లెయిన్ నోట్సే కదా ఈజీ అనుకుంటే మాత్రం చాలా పొరపాటు అని నా చిన్న జ్ఞానానికి అనిపిస్తుంది. చాలా బాగా పాడారు, కంగ్రాచులేషన్స్. ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ సాంగ్, నువ్వు చాలా ఈజీగా పాడేసి. పాడుతా తీయగా చల్లగా